అసలు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి జీవితంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీ జీవితం నీది కాదు అది దేవునికి సంబంధించినది అలలుయా అది దేవునికి నీవు అప్పగించాలి ఇది నా జీవితం ఇలా అయిపోయింది నా నా ఇలా అయిపోయిందేంటి నువ్వెవరు అడగటానికి ఆ మాట హూ యు ఆర్ అండ్ హూ మీ హూ నేను నేనెవరు మీరెవరు అడగటానికి యు సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు జీజస్ క్రైస్ట్ దట్స్ ఇట్ హీ కెన్ డూ ఆల్ థింగ్స్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ హీ కెన్ మేక్ యూ గ్రేట్ థింగ్ అబ్రహామును ఇస్సాకును యాకోబును ఏమీ లేని వారని నువ్వు నేను అనుకుంటున్నావే తప్ప వారికి అన్నీ ఉండి కూడా దేవుడు లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు వారు ఎదగలేకపోయారు దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి జీవించారో అప్పుడు ఆశీర్వదించబడ్డారు దేవుణ్ణి తెలుసుకున్న నీ జీవితం ఈ కాడి నాకు భారముగా ఉందని నువ్వు అనుకునవద్దు అనుకున్నావా దేవునికి దూరమైపోతావా ఇంతకాలము జీవించిన జీవితం ఇంతకాలము బ్రతికిన బ్రతుకు ఇంతకాలము చేసిన ప్రార్థనలు ఇంతకాలము చేసిన సమయపు దేవుని సన్నిధిలో చేసిన సమయపు ప్రార్థనలు బైబిల్ వాక్యాలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి మధ్యలో నీవు ఒక్క నెగిటివ్ థింక్ ఆలోచన చేసినా కూడా సమస్య వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా నాకెందుకు వచ్చింది ఈ సమస్య దేవుడు చూడట్లేదా దేవునికి కళ్ళు లేవా చెవులు లేవా ఇతర దేవుళ్ళ గురించి నాకైతే తెలియదు కానీ నా దేవుడు నీ మనస్సరిగిన వాడిగా ఉన్నాడు అలాయా నీ హృదయాంతరంగంలో తొంగి చూసి నీకు కావలసిన అవసరతను తీర్చు దేవుడై ఉన్నాడు చింతించే మనస్సును నీవు తీసేసుకోవాలి ఈ కాడి ఈ భారము ఈ హోవా ఉంచినది నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి నోరు మూసుకొని అంటాడు మూసుకొని తా మాట చదివిస్తాను రండి లూకస్ వార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుండి చదువుదా దూత నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియలును నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలియజెప్పుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను ఏది ఏమైనప్పటికీ ఇతనికి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు జన్మించేంత వరకు అతని నోరు మూయబడింది ఒకటవ అధ్యాయము అరవై నాలుగో వచ్చినం అరవై మూడవ వచ్చినం నుంచి అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాటలాడసాగెను జకరియా ఎలిజబెత్ల గురించి రాయబడిన మాట బాగా మాట్లాడేవాడు నిరర్ఘలంగా వాక్యం చెప్పేవాడు సకలమైన బోధలు చేసేవాడు ఈ జకర్య అయితే దేవుని దూత దేవుని చేత పంపబడిన దేవుని దూత గబ్రియేలు ఆయన ధూపం వేస్తూ ఉండగా దుర్పార్ధి దగ్గర నుండి దేవుని స్వరాన్ని వినిపించాడు దేవుని దూత జకర్యా జకర్యా ఎవరయ్యా చెప్పండి చెప్పండి అన్నారు అంటే అవతల నుండి మాట్లాడుతున్నారేమో అనుకున్నాడు అప్పట్లో ఎలాగంటే నేను మీకు కనపడుతున్నాను కదా అప్పుడు అలా ఉండేది కాదు ఒక తెర ఉంటుంది మధ్యలో పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు ఒక తెర వేస్తారు ఇక్కడ దైవ సేవకుడు ధూపాన్ని వేస్తూ ఉంటాడు ప్రజలు అక్కడ ఆ ధూపం నుండి వచ్చు ఆ పొగ ఉంటుందే ఆ పొగను ఆస్వాదిస్తూ ప్రభువును ఆరాధించేవారు ఏదేమైనప్పటికీ జకరియా ధూపం వేస్తూ ఉన్నాడు దేవుని దూత కనిపించి జకరియా నీకు కుమారుడు కలగబోతూ ఉన్నాడు ఎలిజబెత్ ఇప్పుడే గర్భవతి కాబోతుంది అంటాడు అయ్యా ఏం మాట్లాడుతున్నావు దేవుని దూత గారు గబ్రియల్ గారు మీరు మాట్లాడుతున్నది మీకైనా అర్థమవుతుందా నా వయసు ఎంత తెలుసా నీకు ఇప్పుడు ఇంచుమించు నూరు సంవత్సరాలు ఉన్నాయ్యా కనీసం మీ కొంచెమైనా ఆలోచన ఉండద్దా ప్రభు ఏదో పంపిస్తే నువ్వు మాట్లాడతావా నా దగ్గరికి వచ్చి అని అన్నాడు అంతే ఆ మాట ఒక్కటే అన్నాడు నాకైతే నమ్మకం లేదయ్యా అన్నాడు నమ్మకం లేని వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు అన్నీ కట్ చేస్తాడు ఆయన చేయాల్సింది చేస్తాడు కట్ చేసేసి ఆయన చేయాల్సిన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు విశ్వాసం ఉండాలి నమ్మలేకపోయినా కనీసం నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసానికి నమ్మకానికి చాలా తేడా ఉంది నేను తర్వాత మీకు వివరిస్తాను ఆ విషయం విశ్వాసం ఉంది జరుగుతుందా ఓకే ఇతను నమ్మలేకపోయాడు నమ్మలేని ఇతని నోరు దేవుని దూత అంటున్నాడు గబ్రియలు నేను దేవుని చేత పంపబడిన వాడును కనుక నేను నీకు వట్టి మాటలు చెప్పట్లేదు నేను నీతే జోకులు వేయట్లేదు జకర్యా ఇదిగో నీకు తన కాలముందు నా మాట నెరవేరు వరకు నా మాట నేను చెప్పాను కదా నోరు తెరిచి ఈ మాట నీ జీవితంలో నెరవేరు వరకు నీవు మౌనివై ఉందివుగాక అన్నాడు అంతే షట్ హిస్ మౌత్ నోరు మూయబడింది ఇక మాటలు లేవు అతనికి అందుకే ప్రభు అంటాడు వాక్యంలో మీరు మౌనంగా ఉండండి నేను చెబుతున్నాను కదా నేను కదా చెబుతున్నది ఈ మాట ఊరుకొండి చూడుడి యహోవా చేయు అద్భుత కార్యములను మీరు కనులారా చూడండి అన్నాడు హలో లూయ ప్రియదేవుని ఈ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కాడి భారంగానే ఉంది ఈ మాట జకర్యాకు వినటానికి భారంగానే అనిపించింది కానీ అది సులువుగా మార్చే దేవుడు ఉన్నాడని గ్రహించలేకపోయాడు ఈరోజు నీకు ఎన్నో వాగ్దానాలు ఈరోజు నీకు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అవుతుందా అవ్వదా నువ్వు చింతిస్తున్నావే తప్ప నమ్మటం లేదు నీవు చింత నీ మీద వేసుకుంటున్నావే తప్ప ప్రభు మీద వేయట్లేదు అందుకే ప్రభు నీ గురించి చింతించటం మానేశాడు నీ చింత నీకు భారంగా కనబడుతుంది ఎప్పుడైతే నీవు చింతించటం మానివేసి ప్రభు మీద ఆనుకొని ప్రభువ నా జీవితం నీ చేతలకు అప్పగిస్తూ ఉన్నాను ఈ కాడి ఈ సమస్య ఈ భారం ఈ పరీక్ష ఈ చదువులు ఈ ఈ సంసారాలు ఈ జీవితమంతా నీవు నాకు ఇచ్చినవే కదా ప్రభువ నీవు ఇచ్చావు గనక నువ్వే చూసుకోవాలి అని నువ్వు మౌనంగా ఉండి చూస్తే చాలు నీ దేవుడు కార్యము చేసి నీ కళ్ళ ఎదురుగా అద్భుత కార్యములు జరిగిస్తాడు హలలుయా హలలుయా ఒక మాట మీతో చదివిస్తాను మత్త ఇసు వార్త ఆరవాధ్యాయము ఇరవై ఏడవ వాక్యం మాత్రమే చదివండి మీలో నెవడునూ చింతించట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు ఎవడూ చేసుకోలేడుగా అందుకు ఇక్కడ రాయబడింది ముప్పై ఒకటో వచ్చినలో కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు కీడు ఆనాటికి చాలు ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడు అక్కడ మధ్యలోనే నువ్వు చింతించి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో ఓ నా కుమారుడా నా కుమార్తె నువ్వు మోయిచున్న ఒక రోజు సులువుగా మారుతుంది ఇప్పుడు భారంగా కనిపిస్తుందేమో కానీ దాన్ని సులువుగా మార్చడానికి శక్తి నాకు కలదు అలలుయా ఉన్నదాన్ని లేనట్టుగాను లేని దాని ఉన్నట్టుగాను చేయుటకు నేను సమర్థవంతుడను అన్నాడు ప్రభు నీ జీవితం దేవునికి అప్పగించి నీవు చింతించకుండా ఇంకో చోట అంటాడు యాక ఉప పత్రికలో అనుకుంటాను ఇదిగో మిమ్మును కూర్చి ఆయన చింతించుచున్నాడు అయ్యో నా పిల్లలకు పరీక్ష పెట్టాను భారం వేసానే వీరు భరించగలరా లేరా భరించగలిగేంత మాత్రమే పెడితే సరిపోతుంది కదా వారికి భారం ఎక్కువైపోతే ఏమవుతుందో అని నీకు భారం అనిపించి నువ్వు కృంగిపోయినప్పుడు అంతా ప్రభు అంటే తెలుసా లేనన్నా నేనున్నాను తల్లి నువ్వు లేమ్మా నేనున్నాను నువ్వేం భయపడనక్కర్లేదు మీ అందరికీ వాక్యం అర్థమవుతుందా వాక్యం అర్థమవుతున్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా మన జీవితం మేలులో నడిపించబడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు కీడు ఉంది మేలు ఉంది కీడైన జీవితం కొరకు ఎదురు చూసేవారు కోట్ల ప్రజలు ఉన్నారు అదే మేలైన జీవితం కొరకు పరిగెత్తి మేలైన దానిని పొందుకున్నట్టుకు చాలా తక్కువ ఎక్కువ మంది ఉన్నారు వారందరిలో మనము కొందరమై ఉన్నాం పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఈ కొందరిలో ఉన్న మిమ్మును నన్ను మన సంఘమును దేవుడు సులువైన మేలైన జీవితంలోనికి గాక ఆమెన్ మీరు ఆలోచించవలసింది ఏమిటి మీరు పెట్టిన పెట్టుబడి వ్యర్థం కాకుండా అంతము వరకు నెమ్మలంగా నెమ్మదిగా ఉండి ప్రభువా నువ్వేమి చెయ్యాలనుకుంటే నా జీవితాన్ని అలా చెయ్యి ప్రభు మేలు చేస్తాడా కీడు చేస్తాడా మనకు బాగా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళెందుకు ఏడుస్తావో వాళ్ళెందుకు ఏడుపు మనకు నా జీవితం ఏమవుతుందో నా బ్రతుకు ఏమవుతుందో నా జీవితం ఏమవుతుందో మేలు చేసే దేవుడు నీకుండగా నీకెందుకు భయము అసలు ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు నీ కండ్లకు నీళ్ళు వస్తున్నాయి ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నయ్య నా పరిస్థితి ఇట్లా ఉందా అన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడ్చారనుకో చిచ్చి నా దగ్గర అసలు ఏడవద్దంటే ఏడవద్దని చెప్తా నేను ఎందుకు తెలుసా నేను చేసేది ఏమి లేదు ప్రార్థన తప్ప నీ సమస్యను తీర్చేవాడు ఎవరు దేవుడు ఒక్కడే ఒక్కసారి ఇదే కన్నీరు ఇదే గోడు ఇదే ఏడుపు ఏసయ్య పాదముల దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కళ్ళకు నీళ్లు ఇడువు నీకున్న సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు అలలుయా అరే మనుషుల దగ్గరికి వచ్చి ఏమేడుస్తావమ్మా అన్న మనుషుల దగ్గర ఏమేడుస్తావు కళ్ళకు నీళ్లు రాకూడదు మనుషుల దగ్గర నీ బాధ ఇంకొకరి దగ్గర చెప్పుకోవద్దు నీ బాధను తీర్చి ఏసయ్య దగ్గరికి చెప్పుకో ఎందుకు కళ్లకు నీళ్ళు వేస్ట్ చేసుకుంటావు ఆయనకు అవసరమైనవి ఏంటో తెలుసా నీ కన్నీళ్ళే నీ జీవితం గురించి ప్రభు దగ్గర నువ్వు వేడవాలి ప్రభువ నా పరిస్థితి ఇదయ్యా నా జీవితం ఇది ప్రభువా నా బ్రతుకు ఇది ప్రభువా నేను చేసిన పాపాలకు క్షమాపణ కావాలయ్యా ఆయన ఆయన అడుగుతున్నది నీ దగ్గర నుండి ఇదే కోరుతున్నాడు నువ్వు వేడుస్తూ ప్రభు దగ్గర కూర్చుంటే నిన్ను సంతోష పెడతాడు ఈ లోకంలో అక్కడ ఏడ్చావు తప్ప ఇక్కడ నువ్వు సంతోషంగా బ్రతుకుతావు అదే మనుషుల దగ్గర ఏడ్చి ప్రభు ఏం చేస్తావో తెలుదు నా పాపాన్ని దోడ్చి అని అన్నావు అనుకో హే మళ్ళీ రాపనైనా అంటాడు ఇద్దరు మనుషుల గురించి మనకు తెలుసు కదా సుంకరి కదా సుంకరి ఏం చేశాడండి ఎలుగెత్తి ఏడ్చాడట అయ్యా ప్రభువా నేను తండ్రి అని పిలువటకు కూడా నాకు యోగ్యత లేనివాడును నేను పేరు పెట్టి పిలువటకు కూడా నాకు యోగ్యత లేదయ్యా అందుకే అంటాడు అతని కంటే ఇతడు మంచివాడని తీర్పు పొంది వెళ్ళాను అలా లూయా నువ్వు ఏడ్చినా మనుషుల దగ్గర లాభం లేదయ్యా అమ్మ దేవుని దగ్గర ప్రభు దగ్గర నువ్వు మోకరించి ఎట్లా ఉండాలంటే ప్రభువు నీ కన్నీళ్ళు చూడాలి మనుషులు చూసినా లాభం లేదు కాబట్టి నీ కాడి భారముగా ఉన్న మనుషుల దగ్గర ఏడవద్దు దేవుని దగ్గర కూర్చొని ఏడువు మౌనంగా ఉండు ఈ లోకంలో అసలు నీకు ఏడుపు రాలేదు ఏడు ఏడవలేదు ఇంకంతే అర్థమవుతుందా నీ పెట్టుబడి అంతా కూడా ప్రభు దగ్గర ఉండాలి అప్పుడు నీకు రెండింతలు మేలు కలుగుతుంది ఈ వాక్యానుసారమైన జీవితం జీవించి చింతించటం ఆపివేసి దేవుని మీద నీ భారాన్ని వేసి ప్రభ్వా నాకు కొంచెం భారంగా ఉందయ్యా ఈ కాడి మేలని నాకు తెలుసయ్యా ఈ భారం నాకు మేలుగా మార్చబడుతుందని తెలుసయ్యా ఈ రోజు నుండి నేను ఏడ్చే లేవు ప్రభ్వా నా భారాన్ని మోసేవాడువు నీవే అక్కడేమో ఆ మాట అన్నావు యవనస్తులు యవన కాలమున కాడి మోయుట మేలు అది మోపిన వాడు యహోవాయే అని చెప్పావు ఇక్కడికి వచ్చేసరికి మతలు ప్రభు విలుస్తూ ఉన్నాడు భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానన్నావు నాకు విశ్రాంతి కావాలి ప్రభువా పరిశుద్ధమైన బ్రతుకు కావాలయ్యా నలిగిపోతున్నాను ప్రభువా అని కాలపు జీవితంలో ప్రభు దగ్గర మోకరించి కన్నీళ్లు విడుస్తూ ఏడ్చి ప్రార్థించావా ఈ లోకంలో సంతోషించగలవు ఒకవేళ ఈ లోకంలో సంతోషించి ఈ లోకంలో క్షమించిన ఈ లోకంలో ఏడుస్తూ ఈ లోకంలో అందరి దగ్గర బాధగా కనిపించావా దేవుని దగ్గర ప్రార్థన కూడా చేసుకోలేవు ఓకే ఈ వాక్యాన్ని మీరు మనసులో ఉంచుకొని కాడి మోయట మేలంటారా కీడంటారా మేలంటారా కీడంటారా నిజంగా కదా భారం ఉన్నా పర్వాలేదా ఈ భారాన్ని ఎవరు పెట్టారు ప్రభు ఎన్నడు విడ విడనాడు అన్నాడు విడనాడే దేవుడా మన దేవుడు కాదుగా మన దేవుడు ఎవరు నువ్వు పడిపోతున్నప్పుడు చేయి పట్టుకొని పైకి స్ట్రైట్గా నిలబెట్టేవాడు చప్పలు కొడుతూ దేవునిస్తు నువ్వు ఒంటరిగా కూర్చోమన్నాడు భారంగా ఉందని లోపవాక్యములు మరొకసారి చదివిస్తాను మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం అతని మీద దానిని మోపినవాడు యహోవాయ్యే గనక అతడు అందరి మధ్యలో కూర్చొని ఎడవమన్నాడా అందరి మధ్యలో కూర్చుండి మౌనంగా ఉండమన్నాడా ఒంటరిగా ఉండాలన్నాడు నేను చెప్పింది నాకు అదే అనమాట మీరు ఒంటరిగా ఉండి నిమ్మలంగా ఉండండి భారంగా ఉందన్నయ్యా అని ఎవరికైనా చెప్పారా అక్క నాకు భారంగా ఉంది అనకా మీ ఫ్రెండ్తో వే నాకు భారంగా ఉంది రే నాకు భారంగా ఉందని చెప్పారా నీ భారాన్ని ఇంగరణింతలో భారంగా మారుస్తారు వాళ్ళు బి కేర్ఫుల్ అదే చెబుతున్నా మీరు ఒంటరిగా ఉండి ప్రభువుకు నీ భారం గురించి చెప్పావా నీ కాడి గురించి చెప్పావా యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో ఆయన ఎంత భరించాడో అది ఎవరి కొరకు భరించాడో ఎందుకు భరించాడో నీకు నాకు మాదిరికరంగా ఉండటానికి ఎవ్వన కాలములో ఆయన చెప్పినదన్నీ కూడా చేశాడండి మీరు బాగా ఆలోచించండి ఆయన చెప్పినవన్నీ కూడా చేశాడు చేసినవన్నీ కూడా చెప్పాడు ఆయన నీకు తనకు తాను నోటపూర్వకంగా ఏది చెప్పలేదు క్రియారూపకంగా చేసి చూపించాడు ప్రేమించమన్నాడు సెలవులో తనను కొట్టేవారిని ప్రేమించి నీకు చూపించాడు నా దగ్గరికి రమ్మన్నాడు ఎదిగో ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి చూపించాడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళినట్టు మీరు నా కుడి కూర్చోండి అన్నాడు దేవుని బిడ్లారా ఈ వాక్యాలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని మీరు భారంగా అనిపించిన మీ జీవితాన్ని ప్రభుకు ఒక్కసారి అప్పగించి చూడండి ఒంటరిగా మౌనంగా ఉండి చూడండి అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు ఇచ్చిన మాట చెప్తాను యాకోబు తన సైన్యమునంతటిని తన భార్యలను తన పిల్లలందరినీ ఇవతల నుండి అవతలికి దాటించేశాడండి ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు ఒకవైపు చూస్తే అన్న పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఎక్కడి నుండి వస్తాడు ఇక్కడి నుండి వస్తాడు వెనకల నుండి వస్తాడు ముందరి నుండి వస్తాడు తెలియని పరిస్థితి ఏషావు యాకూబు ఒక్కడిగా మిగిలిపోయాడు చంపేస్తాడు అనుకున్నాడు అయ్యో నా పిల్లలన్నా బ్రతుకుతారు నా పిల్లలన్న బాగుపడతారు నా సంతానమన్నా బాగుపడతారు నా భార్యలన్నా బాగుపడతారు అనుకున్నాడు యాకోబు ఒంటరిగా ఉన్న ఈ యాకోబు పరిస్థితి కాడి మోస్తూ ఉన్నాడు యవన కాలంలో భయంకరమైన కాడి భారమైన కాడి ఎటువంటి కాడి అంటే దాన్ని ఎవ్వరూ ఆ భారాన్ని తొలగించలేని పరిస్థితి యాకోబుకు ఒకవైపు చూస్తే శత్రువుగా అన్ననే మారిపోయాడు అన్ననే శత్రువుగా మారిపోయాడు ఒకవైపు చూస్తే సైన్యమంతా అలాగే ఉంది నిద్ర వస్తుంది ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు అందరినీ పంపించి వేసి ఇతడొక్కడే ఇటువైపు ఉన్నాడు ఒక రాయి తలగడబెట్టుకొని పడుకున్నాడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రికి దేవుడైన వాడు నాకు తోడుగా ఉన్నాడని గ్రహించి తను అలా పడుకున్నాడు ఎప్పుడు ఒంటరిగా ఎవరైనా ఉన్నారా చుట్టూరు ఎవరూ లేరు ఆ ఒంటరితనమును చూసిన యేసు ప్రభు అలా నాటి కాలంలో తండ్రిగా ఉండి తన దూతలను నిత్యనే సిక్కిందికి పైకి దించుతూ ఉన్నాడట అలలుయా అంత మాత్రమే కాదు దూతలు మాత్రమే కాదండి ప్రభువే దిగి వచ్చాడు అతని కొరకు ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువే దిగి వచ్చాడు యాకోబును ఇస్రాయలుగా మార్చాడు అబద్ధమాడిన మోసపూరితమైన జీవితంలో ఉన్న ఈ యాకోబును ఇజ్రాయలు కుమారునిగా మార్చాడు రాజకుమారునిగా మార్చాడు ఒకసారి ఆలోచించండి మన జీవితాలు ఎలా ఉన్నాయి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి కాడి మన మీద ఉందని ఏడుస్తూ మన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నామో లేకపోతే ఈ కాడిలో ఒంటరిగా దేవుని ఎద్దకు వెళ్ళి గోజాడి అడుగుతున్నావో నీవు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నావో లేదో ఒకసారి ఆలోచించుకొని ఈరోజు గొప్ప తీర్మానంతో ప్రభువా అలనాడు యాకోబుని ఇస్రాయేల్గా మార్చిన ఆ ఒంటరితనం నేను ఒంటరిని అని ఎప్పుడు ఫీల్ అవ్వకుండా నేను ఎప్పుడు కూడా నా భారాన్ని భారంగా ఉందనుకొని నేను విడిచిపెట్టకుండా నీ సంఘాన్ని విడిచిపెట్టకుండా సేవకులను విడిచిపెట్టకుండా నీతో సహవాసము చేయుటకు చూపించు అని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రవ్వా నీవు నాకు అప్పగించిన పనిని సక్రమంగా చేయనట్లు సహాయించే ప్రవ్వా కాడి భారంగా ఉందని నిన్ను విడిచిపెట్టే యవనునిగా యవనస్త్రాలుగా నేను ఉండకూడదు ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు నాతోనే మాట్లాడేవు ప్రభు నాతోనే మాట్లాడేవు ఎస్ అయ్యా నన్ను దర్శించావు ప్రభు ఈ వాక్యం చేత సందర్శించావు ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు నీకు కృతజ్ఞతలు మా శేష జీవితాల్లో ఈ కాడిని మే మోయటం మేలు మేము భావించి నీ కొరకు పరుగులు తీసే జీవితాన్ని మాకు దయచేయండి మా జీవితమును గూర్చిన చింత మాలో ఉండకూడదు ప్రభు అని నామములో అయ్యా మా చింత అంతా కూడా నీవు మాకు తోడై ఉండాలి నీవు మాకు క్షేమమును దయచేయాలి మీరు మాకు ఆశీర్వాదాన్ని దయచేయాలి మీరు మమ్మల్ని దీవించాలి మీరు మమ్మను ఆశీర్వదించాలి మీరు మమ్మను మీరు కోరుకున్నట్టుగా నడిపించాలి ఎస్ అటి మా కోరికలను మీరు నెరవేర్చి మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకమును కుమరించుమని ఎందరైతే ఈ రాత్రి ప్రభువ ఈ కాడిని మోయుటకు తీర్మానం చేసుకుని మౌనంగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మేలైన జీవితం కొరకు నీవిచ్చే జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారి తీర్మానము వారి శ్వాస వరకు ఎదిగో క్షేమముగా ఉండునుగాక ప్రభువ మేలుగా మార్చబడునుగాక ఈ భారమైన సులువుగా గాక ప్రభు ప్రతి అపవాది కాడిని ఏస్తున్నాము అణిచివేస్తున్నాము ప్రభువ ప్రియరక్షక నీ కృపచేత మమ్మను దీవించి ఆశీర్వదించి ఎదుగో మా శేష జీవితములన్నిటినీ మీ చేతలకు కప్పు చెప్పుతూ ఉన్నాం ఈ దినం మొదలుకొని మేము దేని విషయం చింతించక ఎదిగో నీ పరిచర్యలో మేము ముందుకు కొనసాగునట్లు సహాయము చేయండి మా అంతము వరకు నీ కొరకు సహించి ప్రభువా నీవిచ్చే మేలులు పొందుకోవటానికి కృప చూపించుమని నీ దయాలుత్వమును మేము పొందుకోవటానికి నీ కటాక్షమును మేము పొందుకోవటానికి నీ కృపను మేము పొందుకోవటానికి కృప చూపించమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన ఏ పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా బ్రదరందనం సుధాకర్ గారు యేసుకృపా మినిస్ట్రీస్ దేవనగర్ నంజాల ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ త్రీ